నాయుడు జగన్ దూకుడుకు తట్టుకోలేక పోటీ చేయలేకపోయారని శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు కిల్లి కృపారెడ్డి విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ గెలుపును ఆపలేకపోయిందన్నారు. పలువురు కాపాడుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల బహిష్కరణ చేశారన్నారు. జిల్లాలో అన్ని జెడ్పీటీసీ వైపీసీ కైవసం చేసుకుందన్నారు. శ్రీకాకుళం జిల్లా 400కు పైగా ఎంపీటీసీలు గెలుచుకున్నామన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భూస్థాపితం చేశారన్నారు. తప్పకుండా అమలు చేస్తూ వచ్చి ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినా రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయాన్ని నమ్ముకొని పారదర్శకంగా పాలన అందించేటప్పుడు తీర్పు ఈ విధంగా ఉంటుందని ఈరోజు ప్రజలు ఇచ్చారు. ఈరోజు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేసరికి కళ్ళు చెద్దరే ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు జిల్లాలో 38 మండలాల్లో 38 మండలాల జెడ్పీటీసీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా విజయకేతనం ఎగురవేస్తారు. రేపు జిల్లా పరిషత్ పీఠం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జిల్లాలో 667 ఎంపీటీసీలు కానీ ఇప్పటికే 350 360 ఎంపీటీసీ సెగ్మెంట్స్ డిక్లేర్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు కూడా ఫోన్ చేశారు. వారు నియోజకవర్గంలో ఈ సంవత్సరాల కాలంలో నువ్వు క్యాబినెట్ నడిపావు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. మీకున్న సంస్కారం అదేనా? అంత సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఒక్క పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత దిగజారుడు రాజకీయాలు, ఇంత దిగజారుడు మాటలు. మీరిచ్చిన స్క్రిప్టు, మీరిచ్చిన స్క్రీన్ ప్లే, మీరిచ్చిన డైరెక్షన్తో అయ్యన్న పాత్రుడు, ఆయన ఒక మాజీ మంత్రి అంట, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండే వ్యక్తి అంట, ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఎంత నీచంగా మాట్లాడాడు, అసలు ఆయన మాటలు విన్న తర్వాత ఆయన కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నాడా? ఒక అన్నం తిన్న వ్యక్తిగా, ఒక సంస్కారం ఉన్న వ్యక్తిగా ఈయన మాట్లాడుతున్నాడా? సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ఏడియట్స్ని సభ్య సమాజానికి దూరంగా ఉంచాలి. వాళ్ళ సమాజానికి చీడ పురుగులను పరిగణించాలి. చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సంస్కారం, ఏమాత్రం విజ్ఞత ఉన్నా ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అతి సిగ్గుచేటు. అసలు చంద్రబాబు నాయుడు, నేనేమంటానంటే కుప్పం నియోజకవర్గంలో నారావారి పల్లిలో రాజయ్య అనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1356 ఓట్ల మెజారిటీతో వారి సొంత సెగ్మెంట్లో గెలిచిన సందర్భం నేను గుర్తు చేస్తూ దీనికి జవాబుదారీగా అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి అధ్యక్ష స్థానానికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నేను కొడాల నాని గారి వ్యాఖ్యలు విన్నాను, అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలు విన్నాను, ఇంకెవరో మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా విన్నాను. అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి అంత సంస్కారహీనంగా, కొడాల నాని కాదు మా పార్టీలో మంత్రులు ఎవరు మాట్లాడలేదు, అయ్యన్న పాత్రుడు మాటలు విన్న తర్వాత ఒక అసభ్య పదజాలం రాని నా నోటి వెంబడి కూడా వచ్చేస్తుందేమన్నంత భయంగా ఉండి నేను ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియో మరి నేను ఓపెన్